కుట్రపూరితంగా తన చెక్ పవర్ ను రద్దు చేశారని నల్గొండ జిల్లా వలిగుండ మండలం ఆరూరు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ సుక్క ముత్యాలు ఆరోపించారు. గ్రామ పంచాయతీ సమావేశంలో తమకు అనుకూలమైన వారిని పిలిపించుకొని బహిరంగ గ్రామ సభగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో చేయని పనులు కూడా ఎంబీ చేసుకున్నందుకు నిరసనగా తాను చెక్కులపై సంతకాలు పెట్టలేదని సుక్క ముత్యాలు మీడియాకి వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో జరుగుతున్న నిధుల దుర్వినియోగంను అడ్డుకునేందుకే కుట్రపూరితంగా తన చెక్ పవర్ ని తీసివేశారని ఆరోపించారు. గ్రామంలో ఇంకా దొరల పాలన కొనసాగుతుందని అన్నారు. దానికి పోలీసులు వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం నిర్వహణ సమయంలో పోలీసులు కూడా వారికి అనుకూలంగా వ్యవహరించారని కేవలం ఓటింగ్ కి మాత్రమే రావాలని ఎలాంటి చర్చలు చేయొద్దని పోలీసులు తనను భయభ్రాంతులకు గురి చేసి సభకు రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకున్న వ్యక్తిగా ఊరి అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులను దుర్వినియోగం అవుతుంటే జిల్లా కలెక్టర్కి డీపీఓకి వినతి పత్రాలు సమర్పించానని అన్నారు. కానీ నిధుల దుర్వినియోగంపై జిల్లా అధికారులు విచారణ నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై 14 సార్లు అధికారులకు విజ్ఞాపన పత్రాలు అందించినట్లు మీడియాకు వెల్లడించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సంబంధించి 4 లక్షల రూపాయలు, వీధి దీపాలకు సంబంధించి 18 లక్షల రూపాయలు గ్రామ వార్డు సభ్యుల అంగీకారం లేకుండానే ఎంబీ చేశారని ఆరోపించారు. సీసీ రోడ్డుకు సంబంధించి ఎన్ని నిధులు వచ్చాయనే విషయాన్ని సర్పంచ్ కానీ కార్యదర్శి కానీ తమకు వెల్లడించలేదని అన్నారు. కేవలం 200 మందిని గ్రామ పంచాయతీకి పిలిచి అందులో ఎక్కువగా ఉపాధి హామీ కూలీలను తీసుకొచ్చి బహిరంగ గ్రామ సభగా చిత్రీకరించారని, వారితోనే తమకు అనుకూలంగా చేతులు పైకి ఎత్తించి తన చెక్ పవర్ను రద్దు చేయించారని అన్నారు. నిధుల దుర్వినియోగంకి సంబంధించి గ్రామంలోని ప్రజలందరికీ తెలుసని అన్నారు. నిధుల దుర్వినియోగంపై తన చెక్ పవర్ రద్దుపై న్యాయ పోరాటం చేస్తామని ఆమె ప్రకటించారు. రెండు మూడు సంవత్సరాలన్నీ ప్రతి జరిగే ప్రతి నెలకోసారి గ్రామ సభలో దాదాపు పోలీసు బందోబస్తు లేకుండా ప్రశాంతంగా జరిగేది. కానీ నిన్న మాత్రం పోలీసు బందోబస్తు కనివిని రీతిలో 100 మంది పోలీసులు వచ్చి ఆ అధికార అంగబలంతో ఉప సర్పంచ్ తొలగించి తన అధికారాన్ని ఉపయోగించి వేరే తన సంబంధించిన వర్గానికి చెక్ పవర్ ఇవ్వాలని సంబంధిత స్థానిక పోలీసులు కూడా మా దగ్గరకు వచ్చి, బాబు అక్కడ చర్చ ఉండదు సార్, మేము అడిగినాం సార్ చర్చ ఉంటుంది అని ఎజెండా వచ్చింది, చర్చలో పాల్గొంటాము అంటే స్థానిక ఎస్ఐ ఏమన్నాడంటే చర్చ ఏం లేదు, మా కలెక్టర్ నుంచి ఉత్తర్వులు ఉన్నాయి, డైరెక్ట్ ఓటింగ్కి పాల్గొనవరి, మీ చర్చ కోసం మాత్రం లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటుంది, మీ చర్చ కోసం మాత్రం మీరు పాల్గొనకండి, చర్చ కోసం లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటుంది, ఇబ్బంది అవుతుంది, మా కలెక్టర్ గారు ఏం డైరెక్షన్ ఏం చేశారు, ఓన్లీ ఓటింగ్ మాత్రమే అని చెప్పారు. కానీ ఇక్కడ ఉన్న సెక్రటరీ సర్పంచ్ ఈరోజు ఏమంటారు, మీరు చర్చలు ఎందుకు పాల్గొనలేదు, పాల్గొని మీ సమస్య చెప్పవచ్చు కదా అని ఈరోజు పాలకవర్గ మీటింగ్లో మీరు ఎందుకు పాల్గొని మాకే రివర్స్ మాట్లాడతారు. కానీ స్థానిక ఎస్ఐ గారు ఏమన్నారు, అక్కడ చర్చ లేదు ఏం లేదు, ఎజెండాలో చర్చ ఉంది సార్ అని మొత్తుకున్నా కూడా చర్చ లేదు ఏం లేదు, డైరెక్ట్ ఓటింగ్లో పాల్గొనరు, ఓటింగ్లో పాల్గొంటేనే మీరు రండి లేకపోతే వద్దు, క్లియర్గా మాకు క్లియర్గా మేము అడిగితే మా దగ్గరకు వచ్చి క్లియర్గా సార్ ఎస్ఐ ఈ విధంగా మా మాత్రం మాట్లాడు, అందుకోసం రాలేదా, అందుకోసం దాదాపు వాళ్ళు 100 మంది పోలీసులు నేను వస్తే ఎటువంటి ప్రశ్నిస్తే ఏమవుతుంది, లొల్లి అవుతుంది, లాండర్ ఇష్యూ అవుతుంది, అట్లాగే నేను నా కోసం నాకు నాలుగు మేము ఉన్నాము, 4 వార్డు మెంబర్లము అందరూ లేడీస్ ఉన్నారు, ఇబ్బంది అవుతుందని నేను అసలు గ్రామ సభకు నేను అటెండ్ కాలేదు.